హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్స్లో ఇనాపరేటివ్ అకౌంట్స్ డార్మెంట్ అకౌంట్స్ అంటే ఏంటన్నది తెలుసుకుందాము. సో ఇనాపరేటివ్ డార్మెంట్ అయినప్పుడు బ్యాంక్ ఏం చేయాలి, దాని తర్వాత కస్టమర్ ఏం చేయాలి, ఇలాంటివన్నీ ఈరోజు తెలుసుకుందాం. సో బ్యాంక్స్ ఏం చేయాలంటే ఎవ్రీ ఇయర్ ఏ అయితే అకౌంట్స్లో ఆపరేటివ్ అకౌంట్స్ అంటే సేవింగ్స్ అకౌంటు, కరెంట్ అకౌంటు, తర్వాత డిపాజిట్స్, సేవింగ్స్ కరెంట్ అయితే ఆపరేషన్స్ ఉండవు, డిపాజిట్స్ అయితే అన్క్లెయిమ్ డిపాజిట్స్గా ఉంటాయి. సో 1 ఇయర్ నుంచి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేవు అన్నప్పుడు ఆ అకౌంట్స్ని వాళ్ళు ఇనాపరేటివ్ అకౌంట్స్గా అప్రోచ్ చేస్తారు. అప్పుడు బ్యాంక్ ఏం చేయాలంటే ఆ కస్టమర్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసి రిటర్న్గా లెటర్ రాసి, సో ఎందుకు మీరు మీ అకౌంట్ని ఆపరేట్ చేయట్లేదు, ఓకే, ఒకవేళ మీరు కనుక ట్రాన్స్ఫర్ అయ్యింటే మీ ఈ అకౌంట్ని వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి, లేదు అవసరం లేదు అంటే క్లోజ్ చేసుకోండి, ఇలాగా మనము బ్యాంకు కస్టమర్స్ని ఎడ్యుకేట్ చేయాలి. సో ఈ నో ఆపరేషన్స్ అంటే ఏంటంటే క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్డ్రాల్, ఫండ్ ట్రాన్స్ఫరు బ్రాంచ్ ద్వారా కానీ, లేదా మీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, ఏటీఎం ద్వారా కానీ మీరు చెయ్యకపోతే, క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్డ్రాల్, ఫండ్ ట్రాన్స్ఫర్ అని చేయకపోతే ఆ అకౌంటు ఇనాపరేటివ్ డార్మెంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు డార్మెంట్కి, ఇనాపరేటివ్కి, ఇనాక్టివ్కి డిఫరెన్సెస్ ఉండేవి. ఇప్పుడు అన్ని బ్యాంక్స్ సర్టన్ పీరియడ్ పెట్టేసుకున్నారు. ఆ పీరియడ్ అనేది టైం టు టైం, బ్యాంక్ టు బ్యాంక్ మార్చుతూ ఉంటుంది. సో అది ఒక్కోసారి 365 డేస్ అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు. కాబట్టి ఆ బ్యాంకు యొక్క పాలసీ ప్రకారం మనం దాన్ని ఇనాపరేటివ్ చేస్తాం. సో ఈ ఎగ్జాంపుల్లో లాస్ట్ 1 ఇయర్ ఒక క్యాష్ డిపాజిట్ కానీ, క్యాష్ విత్డ్రాల్ కానీ, ఫండ్ ట్రాన్స్ఫర్ కానీ మీ అకౌంట్లో లేకపోతే, అది బ్రాంచ్ నుంచి, ఆ ఏటీఎం నుంచి, ఎక్కడి నుంచి చేశారో, చేయకపోతే నో ఆపరేషన్స్ అని బ్యాంక్ వాళ్ళు ఐడెంటిఫై చేసి మీ అకౌంట్ని ఇనాపరేటివ్ కానీ ఇనాక్టివ్ స్టేటస్లోకి తీసుకెళ్ళిపోతారు. మరి మంత్లీ ఇంట్రెస్ట్ క్రెడిట్ అవుతుంది, సర్వీస్ ఛార్జెస్ క్రెడిట్ అవుతున్నాయి, బ్యాంక్ ఛార్జెస్ డెబిట్ అవుతున్నాయి, సర్వీస్ ఛార్జెస్ డెబిట్ అవుతున్నాయి అంటే వీటిని కస్టమర్ ఇనిషియేటెడ్ ట్రాన్సాక్షన్స్గా కన్సిడర్ చేయరు. ఇప్పుడు మీరు ట్రాన్సాక్షన్ చేసినా చేయకపోయినా, ఇప్పుడు ఇయర్లీ, హాఫ్ ఇయర్లీనో మీకు ఇంట్రెస్ట్ క్రెడిట్ అవుతుంటుంది, బ్యాంక్ ఛార్జెస్ డెబిట్ అవుతుంటాయి, వీటిని కన్సిడర్ చేయరు. మీరు క్యాష్ డిపాజిట్, విత్డ్రాల్, ఫండ్ ట్రాన్స్ఫర్ అనేవి చెయ్యాలి తప్పనిసరిగా. సో ఒకవేళ మీరు కస్టమరు 1 ఇయర్ నుంచి ఆపరేషన్స్ లేదు, మీరు లెటర్ రాశారు, అది రిటర్న్ అయింది, అప్పుడు ఇమీడియట్గా మీరు ఒకవేళ కస్టమర్ కనుక చనిపోయి ఉంటే లీగల్ హైర్స్ని మీరు కాంటాక్ట్ చేయాలి. సో మీకు ఇలాగ అకౌంట్ ఉంది, మీ ఫాదరో లేదంటే ఎవరైతే ఉంటారో మీకు అకౌంట్ ఉంది, సో దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోండి అని మనం చెప్పాలి. ఒకవేళ కస్టమర్ డీటెయిల్స్ మనకి అందుబాటులో లేవు, కస్టమర్కి కాంటాక్ట్ చేసాము దొరకట్లేదు, అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే మనకి బ్యాంక్ అకౌంట్స్ని ఓపెన్ చేసేటప్పుడు ఇంట్రడ్యూసర్ని తీసుకుంటాం. అంటే ఎవరైనా ఆల్రెడీ మీ బ్యాంక్లో ఉన్న అకౌంట్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. సో వాళ్ళని కాంటాక్ట్ చేయాలి, ఈ అకౌంట్ హోల్డర్ మీకు తెలుసా, ఎక్కడున్నారు, వీళ్ళ లీగల్ హెయిర్స్ ఉన్నారా చనిపోయి ఉంటే, అలాంటిది వాళ్ళని మనము కాంటాక్ట్ చేయాలి బ్యాంక్ వాళ్ళు. తర్వాత ఇనాపరేటివ్ ట్రీట్మెంట్ ఏముంటుంది అని అంటే, ఈ ఎక్కడైతే 2 ఇయర్స్ వరకు ట్రాన్సాక్షన్ జరగవో వీటిని ఆ కంపెనీ బ్యాంకు పాలసీ ప్రకారము ఇనాపరేటివ్ కానీ, ఇనాక్టివ్ కానీ డార్మెంట్ స్టేటస్లోకి తీసుకెళ్ళి ఈ అకౌంట్ని సపరేట్, అంటే నార్మల్ రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, జనరల్ లెడ్జర్స్ కాకుండా వీళ్ళకి సపరేట్గా జనరల్ లెడ్జర్స్ చేసి ఈ అకౌంట్స్ని అన్నిటిని మూవ్ చేసి బ్యాలెన్స్ షీట్లో సపరేట్గా చూపించాలి. ఇంపాక్ట్ ఏముంటుంది ఇలాగ ఇనాపరేటివ్, ఇనాక్టివ్లోకి వెళ్ళిపోతే డెబిట్స్, క్రెడిట్స్ అలౌ చేయరు. కస్టమర్ వచ్చినా సరే థర్డ్ పార్టీ, అంటే కస్టమర్ కాకుండా ఎవరన్నా వచ్చి కూడా ఈ అకౌంట్లు క్యాష్ డిపాజిట్ చేయాలి, విత్డ్రాల్ చేయాలి, ఏం చేయాలన్నా సరే అలౌ చేయరు. కంపల్సరీ కస్టమర్ మళ్ళీ యాక్టివ్ చేసుకోవడానికి లెటర్ ఇవ్వాలి, లెటర్ ఇచ్చి ఒక ట్రాన్సాక్షన్ చేయాలి. ఇలా చేసేటప్పుడు బ్యాంక్ వాళ్ళు చాలా అలర్ట్గా ఉండాలి, ఎందుకంటే చాలా రోజులు అకౌంట్ ఆపరేట్ అవ్వలేదు, లీగల్ హైర్స్ అని రావచ్చు, లేదా నేనే కస్టమర్ అని రావచ్చు. సో ఇలాంటి వాటిని రిస్క్గా చూసుకొని క్లియర్గా డ్యూ డెలిజెన్స్, అంటే అతని డాక్యుమెంట్స్, సో జెన్యునెస్, అతను ఇతనేనా కస్టమరు, అతని సిగ్నేచరు, ఐడెంటిటీ ప్రూఫ్ అన్నిటిని వెరిఫై చేసి, ఎందుకంటే
చాలా ఫేక్ డాక్యుమెంట్స్ జనరేట్ చేస్తున్నారు. మనం బాగా వాటిని వెరిఫై చేసి అప్పుడే మళ్ళీ ఆపరేషన్స్ ఈ అకౌంట్స్లో మనం అలౌ చేయాలి. తర్వాత ఇన్యాక్టివ్ నుంచి కానీ ఇన్ఆపరేటివ్ నుంచి కానీ యాక్టివ్ అయ్యి ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు కూడా ఒక 6 మంత్స్ 1 ఇయర్ ఈ అకౌంట్స్ని అబ్జర్వ్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు. సో ఈ ఇన్ఆపరేటివ్ ఇన్యాక్టివ్ అకౌంట్ని యాక్టివ్లోకి తీసుకురావడానికి ఛార్జెస్ ఏమైనా ఉంటాయి అంటే లేవు, నో ఛార్జెస్ అండి. సో ఆడిట్, ఇలాంటి అకౌంట్స్ని కంపల్సరీ ఇంటర్నల్ ఆడిటర్స్, స్టాట్యూటరీ ఆడిటర్స్ ఆర్బీఐ నుంచి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇన్యాక్టివ్లోకి వెళ్ళినవి, ఇన్యాక్టివ్ నుంచి యాక్టివ్కి వచ్చినవి వీటిలన్నింటినీ వాళ్ళ ఆడిట్లో కంపల్సరీ క్లియర్గా వెరిఫై చేస్తారు. ఈ ఇన్ఆపరేటివ్ పీరియడ్లో ఇంట్రెస్ట్ పే చేస్తారా, పే చేస్తారు అది డిపెండ్ ఆన్ ది బ్యాంకు ఆర్బీఐ పాలసీ ప్రకారం ఎంతైతే ఇంట్రెస్ట్ పే చేయాలో ఆ ఇంట్రెస్ట్ని పే చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.